అటుకులు తయారు చేస్తాము. అటుకుల తయారీకి కొద్దిగా కాయగూరలు వేసి తయారు చేస్తాము. ఇందులో వంకాయ, పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, బంగాళదుంప, క్యాప్సికం, క్యారెట్, టమోటా, కొబ్బరి, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని తయారు చేస్తాము. బాండిలో ఆయిల్ వేస్తున్నాను. ఆవాలు 1-2 స్పూన్లు, శనగ బేడలు. తరువాతలో బాగా ఉంటుంది. ఇది రోజ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, కొద్దిగా పసుపు వేస్తూ ఉన్నాను. మొదట ఇందులో బంగాళదుంప వేసుకోవాలి. ఉడికేదానికి కొద్దిగా టైం పడుతుంది, అందువలన ఇది తరువాతలోనే బంగాళదుంప ఉడికిపోతుంది. మిక్స్ చేసి 2 నిమిషాలు మూత ఉంచాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి, బంగాళదుంప బాగా ఉడికింది. ఇందులో క్యాప్సికం, వంకాయ వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని 2 నిమిషాలు మూత ఉంచి ఉడికించాలి. చూడండి, ఇప్పుడు టమోటా, క్యాప్సికం, క్యారెట్ వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా మిక్స్ చేయాలి. ఒక నిమిషం మూత ఉంచి ఉడికించాలి. చూడండి, బాగా ఉడికింది. ఇందులో నానబెట్టిన అటుకుల్ని వేస్తూ ఉన్నాను. కొబ్బరి, రుచికి సరిపడే ఉప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మళ్ళా మూత ఉంచి 2 నిమిషాలు ఉంచాలి. చూడండి, ఎంత బాగా కలర్ కనిపిస్తూ ఉంది. 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేస్తూ ఉన్నాను. ఎంత సుందరమైన వేరు వేరుగా వెజిటేబుల్ అటుకుల ఉప్మా రెడీ అయ్యింది. గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తూ ఉన్నాను. అటుకుల ఉప్మా రెడీ.